మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తన ట్రాక్టర్లో పేడ కంపోస్ట్ ఎరువులు తీసుకుని నిన్న సాయంత్రం పొలానికి బయలుదేరాడు. అయితే వెళ్లే దారిలో విద్యుత్ తీగలు కిందికి ఉండడంతో ట్రాక్టర్పై కూర్చున్న శ్రీకాంత్కు తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఎన్నిమార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, విద్యుత్ తీగలు కిందికి ఉండడంతో రైతుల పాలిట శాపంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆందోళనకు దిగారు. వారిది పేద కుటుంబమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు ఒకటి పోలేశురు లాంగ్ అయిపోయినాయి. మేము వెళ్తే తీసుకొని ఆ గుడ్డాలలో దున్నవలసిన అవసరం వచ్చింది. ఎన్ని మట్లు చేసాం కానీ వాళ్ళు ఏ గారు పట్టించుకుంటలేదు, ఊరు పట్టించుకుంటలేరు. అసలు ఇప్పుడు నిన్న 6 గంటలకు ఎరువు నింపుకొని వర్షం పడుతుంది. ఎరువు మీద ఉన్న ప్లేయానికి తలిగి పడిపోయింది. ఎంతమంది ఉన్నారు ట్రాక్టర్? ట్రాక్టర్లు ఎంతమంది ఉన్నాయి? ముగ్గురు ఉన్నాయి. ఒకటి కింద ఉన్నాడు, ఒకటి నడిపిస్తాడు, ఒకటి మీద కూర్చున్నాడు. అక్కడికక్కడే చనిపోయినా? అక్కడనే చనిపోలేదు. ఏ దాకా వచ్చి ఉంటారు కదా వాళ్ళ ఇబ్బంది చేసి రస్తా నాకు తోవలేదు. వర్షం పడుతుంది, దిగ పడుతుంది, పోరాదు. తీసుకపోయి వైర్ ఉన్నాయని చెప్పాక లిఫ్ట్ కాల్ చేయమని చెప్పింది. కాల్ చేస్తుండగా వైరు మీద తలిగి అప్పడానికి చాట వచ్చింది. పంటకు మళ్ళీ పంటకు వేస్తాం, మళ్ళీ పంటకు వేస్తాం, ఈ పంట పోయినసారి పంటకు వేస్తాం, పోయినసారి పంటకు వెళ్ళి ఈ పంటకు వేస్తాం, ఈ పంట కూడా పోతుంది. ఏది పట్టించుకుంటే లైన్ వస్తుంది.